ఎన్టీఆర్ జై లౌకుశ చిత్రంలో మూడు పాత్రలు చేస్తూ ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచేశాడు. జూలై 6న రిలీజ్ అయిన జై లౌకుశ టీజర్లో ఎన్టీఆర్ రాజసమ్ను చూసిన సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రికార్డుల స్థాయిలో వ్యూస్ సాధించింది. రికార్డులను పక్కన పెడితే అసలు ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్లు ఎలా చేస్తాడన్న విషయమే ఉత్కంఠంగా ఉండేది. ఈ టీజర్ను చూసిన తర్వాత విలన్ అంటే ఇలా ఉంటాడనిపిస్తుంది సినీ ప్రేక్షకులకు. సినీ అభిమానులకు ఏదో ఒక కోణంలో హీరో నటన నచ్చితే ఆ హీరోని అమితంగా అభిమానిస్తారు, ఆరాధిస్తారు కూడా. కొంతమంది అయితే హద్దులు మించి అభిమానం చూపిస్తుంటారు. అభిమానులకు అభిమాన హీరో ఉన్నట్లు హీరోలకు కూడా వాళ్ళు అభిమానించే పాత్రలు ఉంటాయి. అలాంటి పాత్ర కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాంటి కోవలోకి ఎన్టీఆర్ చేరాడు. ఎన్టీఆర్కి సాగర సంగమంలో నృత్యకారుని పాత్ర అంటే ఇష్టమట. అప్పుడప్పుడు వేదికలపై ఆ పాత్ర గురించి చెప్పేవాడు ఎన్టీఆర్. అలా తన మనసులో మాటను తరచూ చెప్పేవాడు. ఎన్టీఆర్ తన ఎదురు చూసిన సమయం వచ్చేసింది జై లౌకుశ చిత్ర రూపంలో. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఒకటి నృత్యకారుని పాత్ర. ఈ పాత్ర కోసం నిరీక్షించిన ఎన్టీఆర్ ఈ పాత్రకు ఏ విధంగా ప్రాణం పోస్తాడో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.